దేని నిమిత్తమైతే నువ్వు ఎక్కువగా ధ్యానించి ధ్యాసించుతావో అదే వేర్లతో నాటబడి బలపడి, ఏమన్నా నేను ఇది శక్తి, విశ్వాసము శక్తి, పిరికితనం భయం కూడా శక్తి, ఆకర్షిస్తాయి. నువ్వు ఏదైతే నమ్ముతో దాన్ని ఆకర్షించి నీ జీవితంలో జరిగించడానికి అది శక్తి కలిగిందన్నమాట. దేవుడు మాటల ద్వారా మనం ఈ మాటలు ద్వారా ఈ చిత్రాలు చిత్రీకరించడం అనేది మనం ఇది గమనించాలి. కారణంగానే మీరందరూ నాలుగు చక్రాలు గల ఒక బండిని చూశారు. ఇప్పుడు నేను ఆ కార్ని నల్ల కార్ అన్నాను, వెంటనే ఏమైంది, ఇప్పుడు మీ చిత్రాలు మారిపోయాయి, అవునా? ఈ నల్ల కార్నే నేను ఇప్పుడు నానో అన్నాను అనుకోండి, వెంటనే మారిపోయింది. చిన్న కొద్దిమంది నేను నల్ల కార్ అనుకోని పెద్ద కారు చూశారు, కొద్దిమంది చిన్న కారు చూశారు, కొద్దిమంది మధ్య రకం కారు చూశారు. ఇప్పుడు నేను నానో అనగానే అందరి కారు దిగిపోయింది సైజులో. ఏం ప్రదర్శిస్తున్నానంటే మాటల ద్వారా, మాటలు వినుట ద్వారా మన మనస్సులో ఏమవుతున్నాయి, చిత్రాలు చిత్రీకరించబడుతున్నాయి. అయితే మాటలు అనేవి విత్తనాలు లాంటివి. ఎప్పుడైతే ఈ విత్తనాలు నీ హృదయంలో నాటబడతాయో ఆ నాటబడ్డటువంటి ఆ విత్తనము చిత్రాల్ని సృష్టిస్తాయి. ఎప్పుడైనా నువ్వు ఒక రిపోర్ట్ విన్నావనుకో, ఆ రిపోర్ట్ ఏం చేస్తుంది, ఆ రిపోర్ట్ ట్రాన్స్లేట్ అంటే ఈ మాటల్ని చిత్రాలుగా మారుస్తుంది అన్నమాట. ఉదాహరణ ఇస్తా, వినండి జాగ్రత్తగా. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూసి పరీక్షించి అమ్మని క్యాన్సర్ ఉంది అంటారు. అనగానే ఏమవుద్దో వినండి, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి వెంటనే నీ మనసు ఎక్కడికి వెళ్తో తెలుసా, మీ బంధువుల్లోనో, మీ స్నేహితుల్లోనో, మీకు తెలిసిన వారిలోనో ఎవరికో అదే ఆ క్యాన్సర్ని మరణించిన వారిని గురించి జ్ఞాపకం చేస్తాయి. వెంటనే నీ మనస్సులో నువ్వు చూసే చిత్రం ఏంటంటే ఎప్పుడు చనిపోతాను అనుకుంటావు, మరణం అనే చిత్రం కనపడతా ఉంటుంది. చూసారా, వింటారా, అర్థమవుతుందా? ఈ మాటలు ఎప్పుడైతే ఈ చిత్రాలు తయారు చేయబడతాయో మన హృదయంలోగా నాటబడితే అయితే అది విశ్వాసంగా మారుతుంది, లేకపోతే పిరికితనంగా మారుతుంది. నువ్వు ఏదైతే నమ్మి విశ్వసిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. చూడు, యోబు ప్రార్థిస్తున్నాడు, అర్పణలు ఇస్తున్నాడు, కానీ ఏం నమ్ముతున్నాడు, ఏదో చెడు జరుగుతుందని. అర్థమైందా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత నువ్వు అర్పణలు ఇచ్చినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఆ చిత్రం మారకపోతే దేవుడు నాకు కాపుదల, నా చుట్టూ ఉన్నవాడు నా యెహోవా, ఆయన దూతలకి నన్ను కాపడానికి ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి నేను భయపడను అని నమ్మేవారు కొద్దిమంది. కొద్దిమంది బయటికి వెళ్తున్నా, నేను తిరిగి ఇంటికి వస్తానో లేదో అనేటువంటి కొద్దిమంది, అవునా? యాక్సిడెంట్ అవుద్దేమో, వెళ్ళినప్పుడల్లా యాక్సిడెంట్ అవుద్దేమో, యాక్సిడెంట్ అవుద్దేమో, యాక్సిడెంట్ అవుద్దేమో అనే తలంపు తలంచేవారు ఉంటారు. అయితే నువ్వు దేని మీద నువ్వు ఎక్కువ ధ్యానిస్తావో అది నువ్వు హృదయంలో స్థిరపరచబడుతుంది.
ఎప్పుడైతే అది స్థిరపరచబడుతుందో అది నమ్మికగా మారుతుంది. ఆ ఏదైతే నువ్వు నమ్ముతున్నా అదే నీ యొక్క జీవితంలో ప్రదర్శించబడుతుంది. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది కొద్దిమంది అడుగుతున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా పాస్టర్ గారు, నేను ప్రతి వారం గుడికి వస్తాను, అర్పణిస్తున్నాను, నా దశం భాగం ఇస్తాను, అయినా దేవుడు నాకు ఎందుకు మేలు జరిగించటం లేదు, అయినా నా వ్యాపారం ఎందుకు బాగుపడటం లేదు, అయినా నాకు స్వస్థత ఎందుకు కలగటం లేదు? ఎందుకో తెలుసా? వెనక నీ మైండ్లో ఎక్కడో నువ్వు ఏం నమ్ముతున్నావు, ఇది జరగదు అని అనవు నీ నోటితో, కానీ నువ్వు నమ్ముతున్నావు నాకు వివాహము జరిగితే బాగుండు కానీ జరగదు. నేను ఇంత పెద్దగా పెద్దాన్ని అయిపోయాను కదా, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? పాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు నమ్ముతున్నానని పాస్టర్ గారు అంటారు, విత్తనం విత్తుతారు, కానీ మన మైండ్లో మనసులో ఏముంది అవ్వదు, అది నాటుకుపోయి ఉంది అది. అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విత్తనం వేసినా, ఎంత కన్ఫెషన్ చేసినా అది జరగటం లేదు, అది మారాలి. హల్లెలూయా హల్లెలూయా. మారకపో చిత్రం మారకపోతే విశ్వాస పరిమాణం మారదు. నీ చిత్రం మారకపోతే నువ్వు ఏ చిత్రాన్ని అయితే నువ్వు పట్టుకుని ఉన్నావో అదే నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. నువ్వు ఎంతకాలం అయితే నువ్వు వెళ్ళి నేను ఐఎమ్ పోర్ నేను బీదవాడినండి అంటారో అంతకాలం మీ నువ్వు పేదరికంలోనే ఉంటావు. కొద్దిమంది ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి నేను చాలా పేదవాడినండి అంటుంటారు. జాగ్రత్త, నువ్వు ఏది నమ్ముతున్నావో అదే నీ జీవితంలో. ఆమెన్. ఒకసారి గమనించాలి ఏమేం చిత్రాలు మన జీవితాన్ని గైడ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు హృదయంలో, ప్రతి ఒక్కరు మనసులో కొన్ని చిత్రాలు ఉన్నాయి. దేని నిమిత్తమైతే నువ్వు ఎక్కువగా ధ్యానించి ధ్యాసించుతావో అదే వేర్లతో నాటబడి బలపడి, ఏమన్నా నేను ఇది శక్తి, విశ్వాసము శక్తి, పిరికితనం భయం కూడా శక్తి, ఆకర్షిస్తాయి. నువ్వు ఏదైతే నమ్ముతో దాన్ని ఆకర్షించి నీ జీవితంలో జరిగించడానికి అది శక్తి కలిగిందన్నమాట. అందుకే గమనించండి, ఎవడు కూడా దొంగగా పుట్టడు, ఎవడు కూడా పుట్టుకతోనే క్రిమినల్ కాదు. ఆమెన్. కానీ వారు క్రిమినల్స్తో సహవాసం చేసి, క్రిమినల్స్ వలె ఆలోచించి, క్రిమినల్ పనులు చేయడం ద్వారా వారు ఏదో ఆనందిస్తారని దాన్ని ధ్యానించి ధ్యాస చేయడం ద్వారా అది నమ్ముతారు. ఆ చిత్రాన్ని నమ్ముతూ అదే ఆలోచిస్తూ అదే ధ్యానించడం ద్వారా అది నాటుకొని పోయి ఏం చేస్తుంది, అన్ని రకాలైన క్రిమినల్ యాక్టివిటీస్కి ద్వారం విప్పబడతా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డగా నువ్వు ఏది కూడా చెడుని ఆలోచించొద్దు, చెడుని నువ్వు ధ్యానించొద్దు. నీ జీవితంలో చెడు జరుగుతుందని నీ యొక్క పరిస్థితులు చెప్పినా దాన్ని నువ్వు దూషించాలి, దాన్ని ఖండించాలి. కానీ దేవుని యొక్క వాక్యముతో నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకొని ఈ పరిస్థితులు మారే విధంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. నీ తాత ముత్తాతలు పేదవారేమో, నీ తల్లిదండ్రులు పేదవారేమో, నువ్వు పేదగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాడు, అది నమ్మాలి నువ్వు. నీ తల్లిదండ్రులకి, ఎవరో అత్తమామలకి రకరకాల జబ్బులు ఉండొచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, ఆర్థరైటిస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఇవన్నీ నీకు రావాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నువ్వు ఏసే రక్తంతో కొనబడ్డావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం ధ్యానించాలి, నీ అత్తమామలకు వచ్చింది కాదు, నీ తల్లిదండ్రులకు వచ్చిన వ్యాధులు కాదు, దేవుడిచ్చిన స్వస్థతను నువ్వు ధ్యానించాలి. గ్లోరీ టు గాడ్. ఈ విధంగా నువ్వు ఏదైతే
నమ్మి విశ్వసించి హత్తుకొని ఉంటావో అదే నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. వినండి, ఈ విత్తనము దేవుని వాక్యం అయితే నీ మనస్సు, నీ హృదయము నీకు మేలు కరిగించేటువంటి చిత్రాలతో నింపబడుతుంది. అదే ఆ విత్తనము దేవుని వాక్యాన్ని ఖండించి వ్యతిరేకించే మాటలు నువ్వు నమ్మినట్టయితే నీ జీవితంలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే ఏర్పడతాయి, వ్యతిరేకమైనటువంటి ఫలమే నువ్వు ఫలిస్తావు. అందుకే జనులారా వినండి, యేసయ్యను ఏమి వింటారో జాగ్రత్తగా వినమన్నాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నాకు తెలుగులో కరెక్ట్గా ఎలా ట్రాన్స్లేట్ చేసేదో తెలియదు కానీ ఏమన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్త అంటే, అన్నీ నీకు మేలు కలిగించే వార్తలు లేవు అక్కడ చుట్టూ లోకంలో. అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చూడాల్సిన అవసరం లేదు. కొన్ని నిన్ను విశ్వాసంలో బలపరిచే ఉంటాయి, కొన్ని నిన్ను విశ్వాసంలో క్షీణించే ఉంటాయి. అందుకే అందరు ఫేస్బుక్లు చదవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వాడికేం తెలుసు ఆ సబ్జెక్ట్ గురించి? దేవునికి తెలుసు ఎక్కువ. నాకు అర్థం కాదు అసలు మీ మెయిల్ గురించి మాట్లాడుతున్నాను. దయచేసి ఫేస్బుక్ని ఫాస్టింగ్ చేయండి కొద్ది కొన్ని రోజులు, మీరు బాగుపడతారు. ప్రార్థనకి టైం ఉండదు, వాక్యానికి టైం ఉండదు, దేవుని దగ్గర రావడానికి టైం ఉండదు. కానీ ఫేస్బుక్కి మటుకు నిద్ర సగం నిద్రలో గుళ్ళేసి టక 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 కళ్ళు మూసుకొని కూడా, ఈ రోజులో యవనస్త్రాలు కళ్ళు మూసుకొని కూడా టైప్ చేయాలి ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్ మీద. ఏమి వింటున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అని తెలుసా? నువ్వు ఏదైతే వింటావో, ఏదైతే చూస్తావో, ఇది నీ విశ్వాసానికి విరుద్ధంగా అయినా విశ్వాసానికి తోడ్పడే విధంగా పనిచేస్తుంది. ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు మా చూసి మనకి డయాగ్నోస్ చేసి, అమ్మా లేకపోతే అయ్యా మీకు ఆర్థరైటిస్ ఉందంట. ఓ అలాగా, ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం? ల్యాప్టాప్ ఇప్తాం, లేకపోతే సిస్టమ్ వెనక కూర్చొని వెబ్సైట్లకి, తెలిసిన తెలియని అన్ని వెబ్సైట్లకి వెళ్ళి ఆర్థరైటిస్ మీద అంతా స్టడీ చేసేస్తాం. ఎలాగ ఎంత త్వరగా ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి ఇంకా దాని నుంచి విడుదల లేదు, ఇంకా వాడు చనిపోతాడు, వాడిగా ఇంకా రాను రాను నీ యొక్క గతి క్షీణిస్తుంది, ఇవన్నీ చదివేసి ఏమవుతుంది, చదువుతుంది ఇన్ఫర్మేషన్ అండి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషనే ఏం చేస్తుందో నీకు అర్థం కావటం లేదు, తెలియకుండానే నిన్ను కొన్ని విషయాల్లో నమ్మిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో నీకు తెలియదు, నమ్ముతూ ఉంటావు, తెలియకుండానే నమ్ముతుంటావు. ఈసారి వారం తిరిగిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ రమ్మంటారు. వెళ్ళిన తర్వాత కూర్చొని ఆయన మాట్లాడి నోరు ఇప్పుతుంటే ఆయన మాట్లాడినవారు, మీరే ఎక్కువ చెప్తారు ఆర్థరైటిస్ గురించి ఆయనకి, ఎందుకంటే మీరు కోర్స్ చేసి ఉన్నారు. ఆయన ఏదో సాయం చేయబోతే ఆయన నోరు మూస్తుంటారు, లేదండి కాదు మేము ఖచ్చితంగా మాది ఇంకా క్షీణిస్తాం మేము. చూసారా ఈ రకంగా ప్రవర్తిస్తున్నాం. అందుకే ఒక బ్రెత్తో అంటే ఒకసారి మనం దేవుని గురించి, దేవుని యొక్క వాక్యంలో బలపడుతున్నాం, దేవుని వాక్యం ప్రకటిస్తుంటాం, రెండో పక్కన ఏం మాట్లాడుతుంటాం, అంతా నెగిటివే మాట్లాడుతుంటాం. అందుకే ఫలము లేదు జీవితాల్లో. ఏదైనా మన జీవితంలో సరిగ్గా జరగటం లేదంటే ఒకసారి కూర్చొని చూడాలి, కూర్చొని ఆలోచించాలి. నేను సంఘానికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, అయినా నాకెందుకు బాగవుతుంది? అయితే పాపం ఉందా నా జీవితంలో? గమనించండి, పాపం ఉంటే క్షమాపణ పొందాలి. లేదా ఏదైనా చిత్రం కంట్రోల్ చేస్తున్నాను, నన్ను నా జీవితంలో ఏదైనా ఒక చిత్రం ఉండి ఎంత ముందుకెళ్ళాలన్నా ఏం చేస్తుంది, నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ చిత్రం. అందుకే కొద్ది స్టడీ చేశారు కొద్దిమందిని, ఎవరికైనా సరే, ఈ రోజుల్లో మన దగ్గర లేవు కానీ ఇంతకుముందు భాగ్యలక్ష్మి లాటరీ అని ఉండేది తెలుసా, ప్రతి ఒక్కడు కొనడమే దాన్ని. ఎందుకు? లాటరీ కొట్టాలి, లాటరీ వచ్చిందంటే చాలా డబ్బు వచ్చేస్తుంది.
అయితే ఏం స్టడీ చేశారండి ఇలాంటి కొద్దిమంది లాటరీ పొందినటువంటి వారు, చాలా డబ్బు వచ్చిన వారు. చూసినట్టయితే కొద్ది కాలం రాగా బ్రతికి కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ అదే స్థితికి వచ్చారంట. లాటరీ రాకముందు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితికి తిరిగి వచ్చారంట. ఏంటి? ప్రతి ఒక్కరి హృదయంలో ఒక చిత్రం ఉంది. నువ్వు ఎంత ముందుకు నేను ఎవరైనా నెట్టుకొని వెళ్ళినా వదలగానే నువ్వు వెళ్ళి వెనక్కి వస్తావు మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లాగా. ఈ చిత్రము నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే చూడండి, చిన్నప్పటి నుంచి అప్పులు తీసుకుంటూ బ్రతికిన కుటుంబాల్లో కొద్దిమంది పెరుగుతారు. పెద్దగా వారికి ఉద్యోగం వచ్చి ఎంత జీతం ఉన్నా ఎంత శాలరీ ఉన్నా అప్పులు లేకుండా బ్రతుకుతుంటే వాడికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నేను జోక్ చేయడం లేదు, నిజంగా మీరు గమనించండి, మీరు పరీక్షించి చూడండి. ఎందుకు ఆ రకమైన చిత్రము సృష్టించబడింది వారి జీవితంలో, అది నాటబడి ఉంది. కొద్దిమందికి ఎవరో వచ్చి సహాయం చేసి అప్పుల్లోంచి వారిని సహాయం చేసి వారిని బయటికి తీసుకొస్తారు. తిరిగి చూసే లోపల 2 సంవత్సరాలు మళ్ళీ లేనిపోయిన అప్పుల్లో ఉంటారు. ఎందుకంటే అది వారి కంఫర్ట్ జోన్, అది వారి కంఫర్ట్ జోన్. ఒక చిత్రం ఉంది, అది కంట్రోల్ చేస్తుంది. మన ఇంట్లో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం ఎలా పెంచబడ్డామో, మనం ఎలా పెరుగుతున్నామో దాన్ని బట్టి రోజు ప్రొద్దున లేచి బెడ్ అలా పడేసి ఎక్కడ బట్టలు తీసినా అక్కడ వదిలేసి శుభ్రత లేకుండా ఇంట్లో సదురుకోకుండా అన్ని మ్యాట్రస్లు తెచ్చి ఒక దగ్గర పడేసి అటువంటి ఇల్లో బ్రతికిన వారు రేపు పొద్దున 5-బెడ్రూమ్ హౌస్కి తీసుకెళ్ళి పెట్టిన బ్రాండ్ న్యూ, మళ్ళీ ఆ 5-బెడ్రూమ్ హౌస్ని కూడా అదే రకంగా కనపడే విధంగా చేస్తారు. కావలసుకొని కాదు, అది కంట్రోల్ చేస్తారు. అలా లేకపోతే వారికి కంఫర్టబుల్గా ఉండదు. ఒకరికి స్కూటర్ ఉందనుకోండి, ఓ మోటార్ సైకిల్, దాన్ని చూస్తే ఎప్పుడు తుడిచి ఉండదు, క్లీనింగ్ ఉండదు, సర్వీస్ ఉండదు. అది నడిచే వరకు నడిచి తర్వాత రాళ్ళు ఎక్కేయడం తెలుసు అంతే. అటువంటి అయ్యో పాపం బాగా పనిచేస్తున్నాడు కదా కొద్ది సాయం చేద్దామని చెప్పి నువ్వు కొత్త మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఎప్పుడు సర్వీస్ చేయరు, దాన్ని ఎప్పుడు క్లీన్ చేయరు, దాన్ని ఇరిగి ముక్కలయ్యే వరకు నడిపించి దాన్ని వదిలేస్తారు. ఎందుకు? ఆ చిత్రం ఉంది వాళ్ళు. అర్థమైంది మీ అందరికీ నేను చెప్పేది? అందుకే వాక్యము వినాలి. వాక్యం ఎందుకు బోధించబడుతుంది? మన జీవితాల్లో ఉన్న చిత్రాలు మారి దేవుని చిత్రముతో ఏకీభవించడానికి. అప్పుడే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందగలవు, అనుభవించగలవు, సంతోషించి ఇతరులకి దీవెనకరంగా మారగలవు. హల్లెలూయా. ఇది ఏదో మతము కాదు, వచ్చి 2 నిమిషాలు ప్రార్థన చేసి తల వంచి బైబిల్ చదివి మళ్ళీ మూసి మళ్ళీ కూర్చొని మళ్ళీ లేచి కాబట్టి ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ వచ్చేస్తుంది, కాదు. అది కాదు దేవునితో కలిసి నడవడం. ఇది దేవుని వాక్యం మనల్ని మార్చడం, లో నుంచి మార్చబడ్డం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అయితే గమనించండి, సాతాను ఎప్పుడు కూడా మనల్ని దోచుకోవడానికి, మరి హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తారు. అందుకే ఎప్పుడు కూడా వాడు బిజీగా ఉంటాడు. దేంట్లో తెలుసా? మన హృదయాల్లో, మన మనసులో, మన తలంపుల్లో దేవునికి విరుద్ధము, దేవుని వాక్యానికి విరుద్ధమైన విత్తనాలు నాటుతూ ఉంటాడు. ఎందుకు? ఈ వాక్యము నమ్మితే విశ్వాసంలో ఉంటాం. విశ్వాసంలో ఉంటే మనం ఏదైతే విశ్వసిస్తామో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడకూడదని మనల్ని ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుమానించడానికి విత్తుతూ ఉంటాడు. అనుమానం వచ్చినప్పుడు పిరికితనం వస్తుంది దాంతో పాటు. ఎప్పుడు కూడా గమనించండి, దేవుని యొక్క దీవెనలు మన నుంచి దోచుకోవడానికే వస్తాడు సాతాను. ఈ పిరికితనము, ఈ భయం అనేది కూడా ఇలాగే దోచుకుంటుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 14:22 చదివినట్టయితే 32 వరకు ఏం చూస్తున్నాం, సమయం గురించి నేను చదవను.
ఇక్కడ యేసయ్య నీటి మీద నడిచి వస్తూ ఉన్నాడు తన శిష్యుల దగ్గరికి. వారు భయపడతారు, భయపడితే భయపడకము, నేనే అంటాడు యేసయ్య. అప్పుడు పేతురు ఏమంటాడు, అయ్యా నువ్వే అయితే నన్ను నీటి మీద రావడానికి ఆజ్ఞాపించు అంటాడు. అయితే యేసయ్య ఏమంటాడు, రా అంటాడు. తెలుగులో ఏముంది, రమ్ము అని ఉందా, రా అని ఉందా? ఆయన రమ్మనగానే పేతురు రమ్మనగానే అన్నాడు. అంటే ఇంగ్లీష్లో కమ్ అని ఉంది, వినండి. వినుట వలన ఏం జరుగుతుందండి, ఏం వినుట వలన, దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగు. ఇక్కడ ఓడలో శిష్యులందరూ ఉన్నారు, కానీ ఒక్కడికి మట్టికే ఒక మాట ఇవ్వబడ్డది. 12 మందిలో ఒక్కడికే మాట వచ్చింది, ఏంటి, రా అని, కమ్ అనగానే ఆ వాక్యం ఏం చేసింది, ఇతరులకందరికీ బుద్ధిహీనంగా ఉంది. పేతురుకి ఏమైంది, అదే మాట విశ్వాసాన్ని పురికొల్పింది. ఆ మాటను బట్టి ఆయన నీటి మీద దుమికాడు. దునికి ఏమైంది, దుంకగానే ఏమైంది, నడుస్తున్నాడు, మునగలేదు. హల్లెలూయా. ఎందుకు, దేవుని మాటే దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు నీటి మీద, నడుస్తూ ఉండగా ఇప్పుడు చదువు దాని నెక్స్ట్ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇంగ్లీష్లో ఏమందంటే, వెన్ హీ సా ద విండ్ బాయిస్టరస్, ఒక మాట, ఒక ప్రశ్న. ఆయన ఏం చూశాడంటండి, గాలిని చూశాడంట. ఎవరైనా గాలిని చూశారండి ఇంతవరకు? ఇక్కడ గాలిని చూడగలమా మనం? గాలిని చూడలేం. గాలి వలన జరిగే క్రియలు మనం చూడగలం. గాలి వస్తుందంటే చూడండి, పేపర్ ఎగురుతూ ఉంది, గాలి వస్తుంది అంటాం. దేన్ని బట్టి, గాలిని చూసిన బట్టి, పేపర్ ఎగడంని బట్టి గాలి ఉంది అంటాం. దుమ్ము లేచింది అనుకో, ఎందుకంటే గాలి వచ్చింది అంటాం. అయితే పేతురు నడుస్తూ ఉన్నాడు, దేని మీద నడుస్తున్నాడు, నీటి మీద కాదు, వాక్కు మీద. ఆ వాక్కు ఆ బలాన్ని ఇచ్చింది, ఆ వాక్కు ఆయన పాదాలకి బలాన్ని ఇచ్చింది నీటి మీద నడవడానికి. ఇప్పుడు ఏం విన్నాడు, వినండి, ఏదైతే వింటున్నామో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. విని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు చూశాడంటే ఏంటి చూశాడు, గాలిని. అంటే తమ దృష్టిని యేసయ్య మీద తీసి ఆ గాలి వలన జరిగే క్రియలు చూస్తున్నాడు. ఏమవుతున్నాయి, అలలు పెద్దగా వస్తున్నాయి. అప్పుడు ఈ న్యాచురల్ మ్యాన్, అంటే సహజమైన మనిషి, నీటి మీద ఏ మనుషుడు నడవడు కదా, ఇది అసంభవము అని ఎప్పుడైతే అది నమ్మాడో ఏమైంది, భయపడను అని ఉంది. విజయవాడ ప్రాంతం నుంచి సుహాస్ పాల్ అనేటువంటి ఒక బ్రదర్ మరి దేవుడు చేసిన కార్యమును పంచుకోవడానికి మన మధ్యలో మరి నిలబడి ఉన్నారు. మరి తిన 4వసారి మరి ఒక ఆరాధనకి ఇది 4వసారిగా రావడము. ఇంతకుముందు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మరి తన బీటెక్ చేస్తున్నారు, మరి ఒక ఉద్యోగం కొరకు మరి తను ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ఒక మాట పాస్టర్ రాజ్ గారు మరి చెప్పే, నూతన ద్వారాలు తెరవబడుతున్నాయి మరి ఉద్యోగాల విషయంలో దేవుడి యొక్క అనుగ్రహము మరి వస్తుంది అని చెప్పి ఆ మాటను స్వీకరించారు. తర్వాత ఆరాధన తర్వాత తన సొంత ఊరికి తను వెళ్ళిపోవడం జరిగింది. అయితే విడుదల చేయబడిన ఆ మాటను మాత్రం తన ఒప్పుకోలు చేస్తూనే మరి ఉన్నారు. 2వసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. మరి అక్కడ ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మరి వాళ్ళు ఏం చెప్పారంటే, మరలా మేము మీకు మరి తెలియపరుస్తాము ఏ విషయం అనేది అని చెప్పినప్పుడు తను వెళ్ళిపోయారు. అయితే వెంటనే తన అక్కడ నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. అక్కడ విజయవాడలో జరిగేటువంటి మీటింగ్స్కి తను అటెండ్ అవుతున్నారు. అయితే ఆలస్యం అయినా కూడా మరి దేవుని కార్యమును మరి స్తుతిస్తూ దేవుని ఏ విధంగా మరి ఆరాధించాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తన ఉద్యోగం గురించినటువంటి ఆ యొక్క విషయం తనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు అద్భుతమైన విధానంలో మరి ఆలస్యమైన అద్భుతమైన విధానంలో మరి తనకి ఎంఎన్సీలో మంచి మరి పేపాక్తో తను ఊహించినటువంటి మేలైనటువంటి కార్యమును మరి కనపరిచారు. మరి తన విడవకుండా వాక్యం మీద నిలబడడం ద్వారా మాత్రమే ఈ యొక్క అద్భుతం పొందుకున్నట్లుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేక జనం అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక
అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొంది తిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోవచటం లేదు, మనం నొంది తిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాన్ యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో, వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రభు యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభు. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభు, మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభు. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen.